కర్ణుడు ఎప్పుడు అన్నాడో శల్యుడు ఆలోచిస్తున్నాడు. అంటే నేను ప్రయోగించేటువంటి మాటల బాణాలు ఒక్కొక్కటిగా కర్ణుడి యొక్క వక్షస్థలంలో కూర్చుకుంటున్నాయనేటువంటి భావం శల్యుడికి కలుగుతున్నారా అనుకుని అతనికి నగ్గలమ్ము కోపిం పంజేయుటకై శల్యుండు మరియు నిట్లని ఇంకా కోపం రానియాలి కర్ణుడికి అనుకున్నాడు. ఎక్కేయడం అంటారు చూడు, మనం మామూలుగా అంటుంటారు నాయన ఎక్కయ్య బాగా నాయన ఎక్కేయడం అంటే ఇది ఎక్కవేయడం అంటే ఏంది అంటే మామూలుగా పొయ్యి మండేటప్పుడు ఇప్పుడు గ్యాస్ స్టవ్లు కాబట్టి ఏమి తెలియదు అనమాట, ఎక్కేయడం లేదంటే పెంచడం తగ్గించడం గ్యాస్ స్టవ్లు అయితే. పొయ్యిలు మండేటప్పుడు అయితే కొంచెం కట్టెలు కాలిన తర్వాత ఆ కట్టెలన్నీ మండిపోయిన తర్వాత ఆ కట్టెలు ఎక్కదోయాలన్నమాట. ఎక్కదోస్తే మళ్ళీ జ్వాల పెద్దదవుతుంది, అది ఎక్కదోయి బాకరా నాయన ఎక్కయ్య బాకరా నాయన అంటే అది. ఇక్కడ ఒక్కొక్కరో కోపం జాస్తి అయ్యే కొద్దీ శల్యుడు ఏం చేస్తున్నాడంటే ఇంకా రెండు మాటలంటే ఇంకొకరు రేగతాడని చెప్పి అంటున్నాడు, ఇప్పుడే నీకు బుద్ధులు చెప్పనేల నరుడు గాండివ గుణక్నిక్వణము శలగా కదసి నీమే పలు తూపుగముల నిగుడ చేసి నిన్ను బుద్ధిమంతుని చేయుగాక. కర్ణ, నేను చెప్పిన మాటలు నీకెక్కడెక్కుతాయిలే, నేను ఆ పార్థుడి మీదకి యుద్ధానికి వద్దు ఆ పక్కకు వెళదామయ్యా అని చెప్పంటే పార్థుడితోనే యుద్ధం చెయ్యాలి, పాండవులతోనే యుద్ధం చెయ్యాలి, నీవు భయపెడితే భయపడేవాడినా నేను, నన్ను నాకెందుకు అంటే అధైర్యపు మాటలు చెప్తావు అని చెప్పి అంటున్నావు. నేను చెప్పిన బుద్ధులు నీకు ఇప్పుడు ఎక్కవు, నేను చెప్పినా ఉపయోగం లేదు, నేను ఎందుకులే చెప్పడం, చెప్పాల్సిన వాళ్లే చెప్తారు, నీకు ఎప్పుడు బుద్ధి వస్తుందో తెలుసా కర్ణ? ఆ పార్థుడు తన గాంధీవంలో నుంచి వదిలినటువంటి బాణ పరంపరలు నీ వక్షస్థలాన్ని చీలుస్తున్నాయి చూడు, అప్పుడు బుద్ధి రావాల్సిందే గాని నీకు నేను చెప్పే మాటల వల్ల బుద్ధి రాదు, నీకు పార్థుడి బాణాల వల్ల బుద్ధి వస్తుంది అన్నాడు. అని అంత తనివోకన తండు కా మండిపోతుంది కర్ణుడికి, ఇంకొకరు ఎక్కిస్తున్నాడు అనమాట. ఏమనంటే రోష మహాటోప భీషణ హరితోడ సమరం పునకు హరిడము గడంగి. అర్జున, ఆ అర్జునుణ్ణి నువ్వు గెలవాలనుకుంటున్నావే కర్ణ, అర్జున అనేటువంటి మాట అనేదానికి కూడా నీకు ధైర్యం చాలదు, ఎందువల్ల తెలుసా? రోష మహాటోప భీషణ హరితోడ సమరం పునకు హరిణము గడంగి. భయంకరమైనటువంటి ఆటోపంతో కూడినటువంటి సింహం ఉందనుకో, ఆ సింహాన్ని జయించాలి అనేటువంటి కోరికతో ఒక హరిణం జింక బయలుదేరిపోయిందనుకో, చూసేదానికి ఎట్టుంటుంది కర్ణ? ఈ జింకను ఒకవైపు చూస్తున్నావు, ఆ వైపు సింహాన్ని చూస్తున్నావు, ఈ జింక ఆ సింహాన్ని ఎప్పుడైనా గెలవగలదా? అంటే మనసు విరిచేసేదానికి మాట్లాడనమాట. తర్వాత దానధారీలదంతావళముతోడ సంగ్రామమునకు శశంబు గడగి గడగి. ఇక్కడ భయంకరమైనటువంటి మదించినటువంటి ఏనుగుతో యుద్ధం చేయాలి అనే ఉద్దేశంతో శశకం అంటే కుందేలు పోతున్నది ఒకటి. కథ చెప్తాను వినుకర్ణ, ఏం కథ అంటే ఒక పెద్ద సింహంతో యుద్ధం చేయడానికి ఒక జింక వెళుతున్నది, అదేవిధంగా పెద్ద ఏనుగుతో యుద్ధం చేసి జయించాలని చెప్పి ఒక శశకం ఒక కుందేలు పోతున్నది. చండ స్వభావోగ్రపుండీకముతోడ ఆజికి సారమేయంబు గడగి. ఇక భయంకరమైనటువంటి మహారోషంతో ఉండేటువంటి ఒక పులి విజృంభిస్తుంటే ఆ పులితో యుద్ధం చేసి గెలుస్తానని చెప్పి ఒక కుక్క పోతున్నది. దారుణతుండాది ఘోర కృద్ధంబుతోడ కలహంబునకు నురగంబు గడగి. మహాభయంకరమైనటువంటి ఆ గరుడ పక్షితో యుద్ధం చేసి గెలవాలా అనేటువంటి ఉద్దేశంతో ఒక సర్పం కూడా పోతున్నది, ఒక పాము పోతుంది. అడరునట్లు కాదే అస్త్ర కళాసముజ్వలుడు పార్థుతోడ సంగరమునకి ఉగడగి అడరుటెల్ల రాధేయ నీకేటి బలమునందుగలదు. రాధేయ, ఈ విధంగా పోతున్నాయే ఏది ఆ జింక వెళుతున్నది,
ఆ కుందేలు వెళ్తున్నది తర్వాత కుక్క పోతున్నది అదే విధంగా ఉరగం పాము పోతున్నది ఈ పోయేటువంటివన్నీ ఆ హరిణం ఆ జింక గెలుస్తుందా సింహం గెలుస్తుందా కర్ణ శల్య ఏమిటి నన్ను అడుగుతున్నా సింహమే గెలుస్తుంది సరే ఆ కుందేలు గెలుస్తుందా గజం గెలుస్తుందా అంత మాత్రం తెలియదా ఎందుకు నన్ను ప్రశ్నిస్తావు ఏనుగే గెలుస్తుంది చండ స్వభావో గ్రపుంధరీకము పులి మీదకు కుక్క వెళ్తుంది కదా కుక్క గెలుస్తుందా పులి గెలుస్తుందా పులే గెలుస్తుంది అయితే మహాభయంకరమైనటువంటి ఆ గరుడ పక్షి మీదకు ఈ సర్పం వెళుతుంది కదా ఏది గెలుస్తుంది కర్ణ శల్య ఏమిటి నీ అమాయకత్వం గరుడ పక్షే గెలుస్తుంది కదా కాబట్టి అదే విధంగా అర్జునుడి మీదకు నువ్వు వెళుతున్నావు కదా అర్జునుడే గెలుస్తాడు అర్జునుడు సింహంతో సమానం నీవు జింకతో సమానం అర్జునుడు ఆ ఏనుగుతో సమానం నీవు కుందేలుతో సమానం అదే విధంగా ఆ యొక్క అర్జునుడు పుండరీకం పులితో సమానమైనటువంటి వాడు నీవు కుక్కతో సమానమైనటువంటి వాడు అదే విధంగా ఆయన గరుడ పక్షితో సమానం నీవు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సర్పంతో సమానం కాబట్టి అంత తారతమ్యం ఉండేటువంటి నీవు అవి ఎట్లయితే గెలవలేవో ఇక్కడ కూడా నీ పరిస్థితి అంతే కన్నా నీవేమిటి అర్జునుడిని గెలవడం ఏమిటి అవి ఎట్లా గెలవలేవో నువ్వు కూడా అట్టే గెలవలే అన్నాడు ఈ విధంబున అధిక్షేపంబడి కర్ణుండు కోపించి కెంపారు కన్నులన శల్యున లోకించి ఆ మాటలు ఎప్పుడైతే చెప్పాడో ఒళ్ళు మండిపోయిందన్నమాట కర్ణుడికి ఎర్రగా వచ్చేసాయి కళ్ళు చూడండి జరగబోయే యుద్ధం ఏమిటి జరిగే సంభాషణ ఏమిటి ఎంత ఉద్రేకంతో కర్ణుడున్నాడు ఎంత నిరుత్సాహపరుస్తున్నాడు ఈ శల్యుడు అప్పుడు కళ్ళు ఎర్రగా వచ్చి కర్ణుడు అంటున్నాడు గుణవంతుల గుణములు నిర్గుణుడెరుగమి తెల్లము ఈవు గుణహీనుడ నీ గుణమితని ఎందుగలదని గణుతింపగనై గుణము గలదే నీకు శల్య నీవెటువంటి వాడివో తెలుసా గుణహీనుడ గుణము తక్కువ వాడి ఎందువల్లంటే గుణవంతుల గుణములు నిర్గుణుడెరుగమి తెల్లము గుణవంతుడుగా ఉంటాడనుకో ఒకడు మంచి సద్గుణాలు కలిగినటువంటి వాడు వాడు సద్గుణవంతుడు అని ఎవరు తెలుసుకోగలరు గుణవంతుడైతేనే తెలుసుకోగలడు గుణవంతుడు మంచి గుణం కలిగిన వాడైతే ఎదుటి వాళ్ళలో ఉండేటువంటి సద్గుణాలను తెలుసుకోగలడు అంటే ఒక మంచి భాషా ప్రవీణగా మంచి తెలివితేటలతో ఒక విషయాన్ని గురించి అనర్గళంగా మాట్లాడేటువంటి వాడి యొక్క విషయాన్ని వాడి గొప్పతనాన్ని ఎవరు తెలుసుకోగలరు అంటే చదువుకున్న వాడే తెలుసుకోగలడు అంటే ఆయనలో ఇంత నాలెడ్జ్ ఉన్నదనే విషయం కాబట్టి మంచి గుణవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి అంటే గుణవంతుడైతేనే తెలుసుకోగలడు గుణహీనుడు ఏం తెలుసుకోగలడు వీడికి ఆ విషయం తెలియదు కాబట్టి తెలుసుకోలేడు అదేవిధంగా ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి గొప్ప గుణాలు తెలుసుకోవాలి అంటే ఎదుటి వాడు కూడా గొప్పవాడై ఉండాలి అంటే నువ్వు గొప్పవాడిగాని అయ్యుంటే నీవు గుణవంతుడి కానీ అయ్యుంటే నాలో ఉండే గొప్ప గుణాలు నీకు అర్థమై ఉండేవి నీవు గుణహీనుడివి కాబట్టి నాలో ఉండే గొప్ప గుణాలు నీకేం అర్థమవుతాయి నీకు తెలుసుకునే అర్హత ఎక్కడున్నది అంత తెలివితేటలు నీకు ఎక్కడున్నాయి అని చెప్పి అన్నాడు గుణమితని ఎందుగలదని కణు తింపగ నైపుణము గలదే నీకు ఎవరిలో ఎంత శక్తి ఉన్నది ఎంత నైపుణ్యం ఉన్నది తెలుసుకునేటువంటి శక్తి నీకు లేదు అన్నాడు అని అర్జునుడస్త్ర శస్త్ర విద్యా ప్రమాణంబు నా ఎరిగిన ఎంత నీ విరుగవు అర్జునుడి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తున్నావు అర్జునుడు చాలా గొప్పవాడు ఆ సింహంతో సమానమైన వాడు ఆ దాంతో సమానమైన వాడు నీవెంత అని చెప్పి అంటున్నావు కదా ఆ అస్త్రశస్త్ర సంపదలన్నీ కూడా అర్జునుడికి ఏమేమి తెలుసో అది నాకు తెలుసు నాకు తెలిసినంతగా నీకు అసలు తెలియదు కొల్లదియు వనమాలి అతని కొల్లదియు వనమాలి కొల్లదియు కాంచి నా కొల్లదియు నెరిగి వారల మదీయ దివ్యాస్త్ర బలమున తెగటార్పణగునని ఏ నిశ్చయించితి అర్జునుడి యొక్క బలం నాకు తెలుసు
వనమాలి కృష్ణుడి యొక్క శక్తి ఏమిటో నాకు తెలుసు. నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళను గెలవగలను అని చెప్పి అంచనా వేసుకుని నేను యుద్ధానికి వచ్చాను. అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు నేను. వాళ్ళ బలాబలాలు నాకు బాగా తెలుసు, నీకన్నా నాకు బాగా తెలుసు. అందువల్లే నేను వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చాను. అయితే ఏం బలం ఉన్నదని చెప్పి వాళ్ళకంటే నీలో ఉండే గొప్పతనం ఏమిటయ్యా, ఎలా గెలవగలవాళ్ళని చెప్పి అంటావేమో. అనుదినం కరంబు భక్తి నుంచినది అహిమయం ఉదారుణాస్త్రము. నా దగ్గర నాగాస్త్రము అనేటువంటి ఒక అస్త్రం ఉన్నది. ఈ నాగాస్త్రము అనుదినం పూజింపబడుతున్నదన్నమాట. ఈ కృష్ణార్జునులు జయించాలనే ఉద్దేశంతోనే నేను ఆ నాగాస్త్రాన్ని ఎత్తిపెట్టుకోనున్నాను. ఆ నాగాస్త్రము కాండవ వనం దహించినప్పుడు అక్కడ తప్పించుకున్నటువంటి అశ్వసేనుడు అనేటువంటి సర్పం, ఆ అశ్వసేనుడు అనేటువంటి సర్పం నా యొక్క శరంలో ప్రవేశించేసి ఉన్నదన్నమాట. శరంలో ప్రవేశించేసి నా ద్వారా పూజలు అందుకుంటూ ఉన్నది. ఆ పగబట్టినటువంటి పాము అంటారు చూసారా, పగబట్టినటువంటి పాము ఎలాగైనా పగ తీర్చుకుందంటారు కదా, అదేవిధంగా కృష్ణార్జునుల్లో ఎవరినైనా సంహరించడానికి సిద్ధంగా ఉన్నది ఆ సర్పం. ఎందువల్లంటే కృష్ణార్జునులు ఇద్దరూ కలిసి ఆ కాండవనాన్ని దహించున్నారు. కాబట్టి నేను ఆ యొక్క బాణాన్ని ఉపయోగించి అగిమయం ఉదాహరుణాస్త్రమింతయంతయనకయనిచి ఆహుతి గునుదాన జిష్ణునోర్తు నుండి కృష్ణునోర్తు. కాబట్టి ఇంకా కూడా నా దగ్గర అనేక దివ్యాస్త్రాలు ఉన్నాయి. ఈ నాగాస్త్రంతోనే నేను ఆ కృష్ణుండైనా జయించగలను, జిష్ణుండైనా జయించగలను, అంటే దేవేంద్రుండైనా జయించగలను, కృష్ణుండైనా జయించగలను, నరుండైనా జయించగలను అని చెప్పన్నాడు. కృష్ణునోర్తు జిష్ణునోర్తు నుండి కృష్ణునోర్తు. అందువల్ల నాకేం భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. వాళ్ళిద్దరికంటే నేను బలం ఎక్కువ ఉన్నవాడిని. నా దగ్గర దివ్యాస్త్రం ఒకటి ఉన్నది, నాగాస్త్రం అనేది. ఆ నాగాస్త్రం ద్వారా కృష్ణార్జునుల్లో ఎవరినైనా సంహరించగలను అనే ధైర్యంతో నేను తానికి వచ్చాను. భార్గవాస్త్రమునొక్కరిగాక యాదవ పాండవ నిమఖములో కృష్ణార్జునులయందు లక్ష్మీ విజయంబులు సుప్రతిష్టంబులయ్యుండు ఆ ఇరువురం పదవి వెనంగంగరుట కంటే మేలుంగలదే. ఇక భార్గవాస్త్రం ఉంది. ఇప్పుడు ఏం చెప్పాను, నాగాస్త్రం ఒకటి ఉన్నది కదా, నాగాస్త్రంతో కృష్ణుండో అర్జునుడో ఎవరినో ఒకరు సంహరిస్తారు, ఒకరు మిగులుతారు, మిగిలినటువంటి వాళ్ళని భార్గవాస్త్రంతో సంహరిస్తారు. ఆ కృష్ణార్జునులు ఎప్పుడైతే మరణించారో ఇంకా పాండవులకు బలం పోయినట్టే. ఏమంటే పాండవులందరూ కూడా, ఆ పాండవ సైన్యం అంతా కూడా ఈ కృష్ణార్జున వల్లనే, ఆ కృష్ణార్జునుల బలంతోనే గొప్పగా కనపడుతున్నది మనకు. వాళ్ళిద్దరిని సంహరించేదానికి రెండు ఆయుధాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి, రెండు అస్త్రాలు ఉన్నాయి కాబట్టి, అట్లుగాక యాదవ పాండవ నిమహంబులో కృష్ణార్జునులయందు లక్ష్మీ విజయంబులు సుప్రతిష్ఠితములయ్యుండు ఆ ఇరువుర పదవి పెనంగం గరుట కంటే మేలును గలదే. వారల గరుడ కపిధ్వజంబులు చక్రగాండీవంబులు రెండు మానసులకు భీషణంబులు నాకు పరితోషణంబులు. ఇక ఆ కృష్ణార్జునులు ఉన్నాయి, కృష్ణార్జునుల యొక్క జెండాలు ఉంటాయి. ఒకరిదేమో గరుడ ధ్వజం, ఒకరిదేమో కపిధ్వజం. ఆ కపిధ్వజాన్ని చూసినా గరుడ ధ్వజాన్ని చూసినా శత్రువులు గడగడలాడిపోతారు. అదేవిధంగా ఒకరి అస్త్రం వచ్చి చక్రాయుధం, ఒకరిది గాండీవం. అర్జునుడిది గాండీవము, కృష్ణుడిది చక్రం. ఆ చక్రాయుధాన్ని గాండీవాన్ని చూస్తే శత్రువులు గడగడ వణికిపోతారు. కానీ నాకు మాత్రం పరమ సంతోషంగా ఉంటుంది వాళ్ళని చూసినా, వాళ్ళ ఆయుధాలను చూసినా, వాళ్ళ టెక్కాలను చూసినా. కాబట్టి భీషణంబులు నాకు పరితోషణంబులు, వేవురు గోవిందులు పది వేవురు పార్థులు పన్ని నంబోరిద. 1000 మంది కృష్ణుళ్ళు వచ్చినా సరే, 1000 మంది పార్థులు వచ్చినా సరే నేను యుద్ధం చేస్తాను, వదిలిపెట్టనని చెప్పి అన్నాడు.
porida nivu mahayuddha kovidudavu gamin jesi vera charachi karulara chedavu nivu pedda yuddham chese vaadini kaadu kabatti selya ituvanti vaalato nuvu eppudu yuddham cheyaledu andovala neeku vaalanu chustene bhayam puttundi aa bhayam valla endendo bayapadipoyinu bhayamto maatladutunnavu ante gaani dhairyam lenatuvanti vaadini nivu కడి వక్షమా దంబరం ప్రేలేదవో జరుంగా ఇంక నిట్టి మాటలాడితేని ప్రాణముల కొర ఎల్లవని పలికి వెండియు ఇక నీవు ఆ కృష్ణార్జునను చూచి భయపడి మాట్లాడుతున్నావు లేకపోతే పాండవ పక్షపాతంతో వాళ్ళకు మేలు చేయాలనే ఉద్దేశంతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు ఏ ఉద్దేశమైనా నాకే ఇబ్బంది లేదు నువ్వు ఇంకా ఎక్కువగా మాట్లాడవద్దు ఇంకా ఎక్కువగా మాట్లాడావంటే నీ ప్రాణాలు తీసేస్తాను అన్నాడు కర్ణుడు అంటే అంత దూరం ఎక్కిపోయింది కర్ణుడికి పాడు విను పాపదేశ సంచెను తుడవగు నీకు దుర్బుద్ధిగాక సద్బుద్ధిగలదే ఇంకా చెప్తున్నాడు కర్ణుడు ఎన్ని చెప్పినా నువ్వు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నావు నువ్వు నీవు పాప దేశంలో పుట్టినటువంటి వాడి పాపాత్ములు పుట్టినటువంటి దేశంలో పుట్టావు నువ్వు అందువల్ల నీకు పాప బుద్ధి గాక మంచి బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది దుర్బుద్ధులే పుడతాయి క్షత్రియ ధమ నీచ కలదు లోకంబున నగోపాల గోపాలమైన వాక్యము అతి కుటిల్లుండు సంగతుడు గాడేమిట జలిగి కిడొనరించు చెట్టవలుగు దుష్టాత్మకుడు కష్టుడు ఆ మద్రగుండను దంతబట్టు ప్రత్యక్షమయ్యే అయితే నీవు పాపులు పాపాత్ములు ఉండేటువంటి దేశంలో పుట్టినటువంటి వాడివి పాపాత్ములు ఉండేటువంటి రాజ్యాన్ని పరిపాలించే వాడివి కాబట్టి నీకు పాప బుద్ధులే పుడతాయి శల్య మద్ర దేశంలో పుట్టిన వాళ్ళందరూ చాలా దుర్మార్గులు పాపాత్ములు నీచులని చెప్పి అంటూ ఉంటారు నీవు మద్ర దేశం వాడివి కదా మద్ర దేశంలో వాళ్ళు అబాల గోపాలమై వాక్యము గలదు అబాల గోపాలం పెద్ద నుంచి చిన్నదాకా ఒక మాట అనుకుంటుంటారు లోకోక్తి లోకం అంతా కూడా ఒక మాట అనుకుంటుంటారు నీ మద్ర దేశాన్ని గురించి ఏమంటే వాక్యము అతి కుటిలుండు సంగతుండు గాడేమిట వెలికి కీడొనరించు చెడ్డవలుకు అతి కుటిలుడు కుటిలమైన స్వభావం కలిగిన వాళ్ళట ఈ మద్ర దేశంలో ఉండేవాళ్ళు తర్వాత సంగతుడుగా వ్యభిచారం ఎక్కువగా చేసేవాళ్ళట ఎక్కువ తాగుబోతులుగా ఉంటారట తర్వాత జలికి డొనరించు చెడ్డ వలుగు చెడ్డ మాటలు మాట్లాడుతుంటారు ఎక్కువగా నీచమైన మాటలు మాట్లాడుతుండేటువంటి వాళ్ళట దుష్ట ఆత్మగుండు కడు కష్టుడు దుష్టమైన మాటలు దుష్టమైన స్వభావం చెడ్డ ఆలోచనలు కలిగిన వాళ్లే కానీ మంచి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు కారట కష్టుడు మద్రగుండనునంతబట్టు ప్రత్యక్షమయ్యే వాబిలేక ఎల్లవనితలు పురుషులు గలయ మీకు నెగ్గుగా కయుండు అటువంటి వాళ్ళట మద్ర దేశంలో ఉండేవాళ్ళు కాబట్టి మద్ర దేశాధీశుడు అయినటువంటి నీకు వాళ్ళందరికంటే కూడా ఇంకా దుష్టమైనటువంటి బుద్ధులు ఎక్కువగానే ఉంటాయి కదా ప్రజలకంటే రాజుకి ఇంకా ఎక్కువగా బుద్ధులు ఉంటాయి కదా ఇంకా కూడా శల్య ఒక మాట అనుకుంటూ ఉంటారే మీ దేశాన్ని గురించి అన్నాడు కర్ణుడు ఏమిటి అని ఆశ్చర్యంగా చూశాడు శల్యుడు అంటే ఏం తెలియనట్టు మన దేశం సంగతి కూడా కర్ణుడికి తెలిసినట్టుంది ఏం తప్ప అన్నట్టు చూశాడు ఏమిటి అన్నాడు ఏమిటంటే వావిలే కయల్ల వనితలు పురుషులు కలయ మీకు నెగ్గుగాకయుండు మీ దేశంలో ఒక చట్టం ఉందంటే ఏమిటి అంటే వావి వరుసలు ఉండవటనే వావి వరుసలు లేకుండా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి తిరుగుతూ ఉంటారటని వావి వరుస లేకుండా తిరిగేటువంటి వాళ్ళట మీరు పురుషులు గల జమీకు నెగ్గుగాకయుండు మున్ను కళ్ళు పిదప చన్ను పాలై పెరుగుదురు చెప్పనేల గుణములు ఇంకా పుట్టిన తర్వాతనే ముందు కళ్ళు తాగుతారటనే కళ్ళు దాని తర్వాత చను పాలు తాగుతారట అంటే బిడ్డ పుట్టిన తర్వాత ముందు తల్లి పాలు తాగుతాడు కానీ మీ దేశంలో పుట్టినటువంటి మహానుభావులు ఉన్నారే మీ దేశస్తులందరూ కూడా ముందు కళ్ళు దాగి తర్వాత తల్లిపాలు తాగుతారటనే అంత దుర్గుణాలు అవలంబించుకుంటూ పుడతారటనే మీ వాళ్ళు అని చెప్పి అన్నాడు పలుమురకు పుట్టి నిచ్చలు గలు త్రాగుచు పెరిగి ఎట్లు గరతురు శీలంబులును చితములగు భాషణములు ఇమ్మాటలు డిగి పొద పదమనికి కర్ణుడు ఎంతలా మాట్లాడుతున్నాడు
వావి వర్సనుండు ఇప్పుడు భార్య భర్తలు అనుకోండి భార్య భర్తలు అంటే ఈ భార్య ఎంత మంది దగ్గరికో పోతుంటుంది ఈ భర్త ఎంత మంది దగ్గరికో పోతుంటాడు వీళ్ళిద్దరికి కలిసి ఒక బిడ్డ పుడతాడు కర్ణుడు చెప్తున్నాడు ఆ మాట ఈ పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో ఎవరికి తెలియదు ఈ పుట్టిన బిడ్డ ఎవరికి పుట్టాడు అంటే తల్లి కూడా చెప్పలేదు ఎందువల్లంటే ఈ తండ్రికి పుట్టుంటే ఆమె చెప్పుండేది కానీ ఈమె ఈమెతో కూడా ఎంతమందో తిరుగుతూ ఉంటారు మగవాళ్ళు అంటే వాళ్ళకి వారి వరస ఏమీ లేదు వాళ్లల్లో ఏ తండ్రి ఈ బిడ్డకు ఎవరు తండ్రో చెప్పలేనటువంటి పరిస్థితి అయ్యా మీది కాబట్టి పలువురకు పుట్టి ఒక బిడ్డ పుట్టాడు అంటే పది మందికి పుట్టుంటారు మీ దేశంలో పది మంది కలిసి పుట్టుంటారు కాబట్టి ఎవరికి పుట్టారో తెలియదు ఎట్ట పుట్టారో తెలియదు అట్లా వ్యభిచార వృత్తిలో జీవించేటువంటి పరమ నీచమైనటువంటి రాజ్యంలో ఉండేటువంటి నీవు నీకు ఇటువంటి బుద్ధులు కాక మంచి బుద్ధులు ఎక్కడి నుంచి వస్తాయి శల్య గదతులు శీలంబులు ఉచిత ములగు మాటలు శీలవంతులు గుణవంతులు మాట్లాడే మాటలు మీరు మాట్లాడగలరా గుణం తక్కువైన వాళ్ళు ఎవరికి పుట్టారో తెలియదు ఎట్ట పుట్టారో తెలియదు ఎవరితోడా తిరుగుతున్నారో తెలియదు ఇటువంటి వాళ్ళ మాట్లాడేది ఇటువంటి దేశాలలో పుట్టిన నీవా నీకు ధర్మ నీవా ధర్మాలు మాట్లాడేది ఉచిత ములగు భాషణములు నీవి మాటలుడికి పద పదమనికి నీకెందుకులే ఎక్కువగా మాట్లాడితే నా నోరు మంచిది కాదు మీ యొక్క వృత్తాంతం అంతా బయటకు వస్తుంది మీ యొక్క మద్ర దేశాన్ని గురించి అంతా కూడా వివరించాల్సి వస్తుంది ఇంకా వివరంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు నోరు మూసుకుని రథాన్ని దోలుకొని పాముందని చెప్పి అన్నాడు కర్ణుడు అంటే మరి ఒకటే ను చెప్పేద అమానుష విక్రమలీల నల్గడన్ మరిపియు చంపియున్ నుపు నుపాలక సైన్యములు పడించి మై దొరగుట యొప్పదే తనువు తూటులుగా పెరవారి గెలుచు బోరలుడుకు నాదు పెంపుడు పనోపుదురే నిను పోటులెమ్మియున్ కాబట్టి యుద్ధ రంగానికి పోయినప్పుడు యుద్ధ రంగంలో శత్రువు చేతిలో ఓడిపోవడమో లేకపోతే శత్రువును గెలవడమో తేలిపోవాలి లేదంటే మరణించి వీరస్వర్గం పోవాలి కానీ ఇటువంటి మాటలు చెప్పినందువల్ల నేను ఆ నీరసపడిపోయి నిరుత్సాహపడిపోయి యుద్ధాన్ని మానుకునేటువంటి వాడిని కాదు శల్య అని చెప్పి అన్నాడు కినిగించి గదంతల వగుల వేటుబడక యూరక తేరువో నిమ్మనవుడు మద్రపతి అతని నవలోకించి మరి ఒకటేను చెప్పెదన మానుష విక్రమలీల నల్గడన్ మరిపియు చంపియున్ నిపును పాలక సైన్యములు పడంచి మీ దొరుకుట యొప్పదే తనువు తూటులుగా పెరవారి గెల్పు కోరులుడకు నాదు పెంపుడు పనోపుదురే నిన్ను బోటులెమ్మెయున్ ఎవరైనా సారథ్యం చేసేటువంటి వాడు యుద్ధం సారథిగా ఉండేటువంటి వాడు కానీ ఈ యొక్క రథికుడు కానీ యుద్ధం చెయ్యాలి యుద్ధంలో మరణించాలి విజయమో వీర స్వర్గమో పొందాలి అదేవిధంగా నీవు సారథ్యం చెయ్యాలి సారథ్యం చేసి మన వైపు ఉండేటువంటి వాళ్ళని గొప్పగా పొగుడుతూ అంతగా ఆ ఓటమిగా లభిస్తే రణరంగంలో మరణించాలి కానీ ఎదుటి వాడిని పొగడతావేమిటయ్యా శత్రువుని పొగిడేటువంటి వాడిని ఎక్కడన్నా చూశారా యుద్ధ రంగంలో అందులో యుద్ధం చేసే సమయంలో తన యొక్క రథికుణ్ణి నిందిస్తూ ఎదుటి రథికుణ్ణి గొప్పగా చేసేటువంటి వాడు ఎక్కడ నాకు చూసావా ఇక గాని నువ్వు అటువంటి మాటలు గాని మాట్లాడావంటే కివించి గదం తల వగుల రేటు వడక యూ ఉరక తేరు ఓ నిమ్మరుడు గదతో తల పగల కొట్టేస్తాను నీకు మాట్లాడదు పోలీ రథాన్ని అంటే అంత కోపం వచ్చింది కర్ణుడు అప్పుడు అతడు మద్రపతి అతని అవలోకించి అతని గమ్ము ఉంటాడు అన్ని అన్న తర్వాత పూర్తయిందా అన్నాడు అదేదో చెప్తారు చూడు ఏమంటే ఏం మాట్లాడినా వినపడు ఎవరి మాట వినడు అంటుండలే అట్లాగా ఏమి మాట్లాడాడో కర్ణుడు అవన్నీ తిట్టినా కానీ ఏం పట్టించుకోకుండా శల్యుడు అంటున్నాడు హితము చెప్పదగనే ఏ నీకు నదియునుగాక నీ రథము గడుపు చుండి కౌరవాధినాథ కార్యార్థినగు నాకు ఉన్న రూపు చెప్పకుండనగునే ఏమిటి ఏందేందో ఏందేందో మాట్లాడుతున్నావు కర్ణ నేను మాట్లాడకుండా నేను నోరు మూసుకుని రథాన్ని దోలాలనా గదతో తల పగలు కొడతావా నేను కౌరవుల మేలు కోరేటువంటి వాణ్ణి నీవు ఏం చేసినా నేను మాట్లాడకుండా ఉండను మాట్లాడుతూనే ఉంటాను ఏమంటే
నేను కురు సార్వభౌముడైనటువంటి దుర్యోధనుడు నన్ను గౌరవించి తన పక్షంలో ఉండి యుద్ధం చేసి నాకు విజయాన్ని లభించేటట్లు చేయి మామా అన్నాడు. కురు సార్వభౌముడికి విజయాన్ని సంపాదించి పెట్టాల్సిన బాధ్యత నాకు ఉన్నది. అందుకని ఒక సారథిగా ఉండేటువంటి నేను రధికుడు చేసేటువంటి పొరపాటును గురించి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉన్నది. మాటి మాటికి చెప్తూనే ఉంటాను నేను, కానీ నువ్వు చేసేది చాలా పొరపాటు కర్ణ, నువ్వు పోయేటువంటి మార్గం మంచిది కాదు, నీకు ఆ అర్జునుడితో యుద్ధం చేసేటువంటి ధైర్య సాహసాలు నీకు లేవు. సారథి దక్షుడై రథిగ భారము రథ్య బలంబు నాయుధోదారత మాదమున్ రణవిధంబు నిమిత్త శుభాశుభత్వ నిర్ధారణమున్ మదింగ నిహితం మెరిగించుట నీతి. సారథిగా ఉండేటువంటి వాడు ఎదుటి వాడి యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకుని, వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని తెలుసుకుని, ఆ నైపుణ్యాన్నంతా తన రథికుడికి వివరించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. యుద్ధరంగంలో రథికుడికి ఎలాంటి ఆపద కలగకుండా, ఎటువంటి పొరపాటు జరగకుండా రథాన్ని నడుపుతూ రథికుడికి ఎటువంటి ఆపద రానియకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రథికుడికి సారథికి ఉన్నది. కాబట్టి సారథిగా ఉండేటువంటి నేను రథికుడిగా ఉండే నిన్ను రక్షించుకోవాలి కాబట్టి ఎదుటివాడి యొక్క గొప్పతనాన్ని నీకు చెప్పాల్సి వచ్చింది. అది నీ మంచి కోసమే చెప్తున్నాను, కౌరవుల మంచి కోసమే నేను చెప్తున్నాను. నీతి కాదని వినసమెత్తికో బలికితే నీయు చెప్పుదు సుతనందన. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాది, కాబట్టి నువ్వు ఎన్ని అనుకున్నాను ఎంత కోపడ్డా నేను చెప్తూనే ఉంటాను అన్నాడు. నీ ఏనేమి తప్పు చేసిన కదంగల బగుల వేసేదవు, నేనేం తప్పు చేస్తే గద్దో నా తల పగల కొడతావయ్యా, నేనేం చెప్తే నువ్వు నా తల పగల కొడతానంటున్నా. నీకు నీతి చెప్పడం నాకు తప్ప, ఎదుటివాడు నేను అన్నట్టు అంత పరాక్రమవంతుడు కాదా, ఆ యొక్క దేవేంద్రాదులందరినీ కూడా యుద్ధరంగంలో జయించలేదా పార్థుడు, కాండవ వనాన్ని దహించినప్పుడు దేవేంద్రుణ్ణి జయించలేదా, ఘోషయాత్రలో గంధర్వుణ్ణి జయించలేదా, అంగారకుణ్ణి జయించలేదా, ఆ యొక్క గోగ్రహణ సమయంలో మిమ్మల్ని అందరినీ జయించి గోవులను మళ్లించుకొని వెళ్ళలేదా? ఏది నేను అబద్ధం చెప్పాను తప్పు చెప్తే నా తల మగలు కొడతావు, ఏది అనవసరంగా మాట్లాడాను నేను, నీవిట్లంటివి కదా అని హితోపదేశం భుమాన నేర్తుని. నువ్వు గదతో తల పగల కొడతానగానే నేను చేసే హితోపదేశం మానను, నేను చెప్తూనే ఉంటా, నేను ఆపేదే ఉండదు, ఇది రేడియో. అంటే స్విచ్ ఆపినా కానీ ఈ రేడియో ఆగదు, ఆ రేడియో స్విచ్ ఆపేస్తే ఆగిపోతుంది, కరెంటు పోతే ఆగుతుంది, ఇది ఆగదు. ఏమంటే నేను ఏమైనా అనుకో నేను చెప్తూనే ఉంటానన్నాడు అని మానని అర్థునే. ఇది ఒక దృష్టాంతం వివరించద వినుము, విని నీవు నా చెప్పినట్లు చేసితే నియ మేలు, చేయకుంటిరం కడుమేలు. నీకు కర్ణ నీ యొక్క బలవీర్య పరాక్రమాలను చూసి నువ్వు నన్ను గదతో తల పగల కొడతానని చెప్పిన తర్వాత నాకు జ్ఞానోదయం అయింది నాయన, జ్ఞానోదయం అయి నీకు కథ చెప్పాలనిపిస్తుంది నాకు. ఎక్కడ ఈ శల్యుడితో, నీకు కథ చెప్పాలనిపిస్తుంది నాకు, నీకు ఆ కథను విను. కథను విని కథంతా పూర్తిగా విన్న తరువాత నీకు నేను చెప్పినటువంటి కథ వల్ల జ్ఞానోదయం అయితే నేను చెప్పినట్లు చేసితే నీవు మేలు, అప్పుడు నేను చెప్పినట్టు చేస్తే మేలు కలుగుతుంది. నేను చెప్పినట్టు చేస్తే మేలు, నేను చెప్పినట్లు చేయలేదనుకో ఇంకా మేలు అన్నాడు అని అమ్ముతిలో నొక్క అలగుతర ద్వీపమున ధర్మవర్తి నాజను నరేంద్రపురమున ఒక వైశ్యవరుడు. కథ ప్రారంభించాడు శల్యుడు. ఏమనంటే నువ్వు మాట్లాడు తలకాయ పగలు కొట్టేస్తున్నాడు కర్ణుడు, అప్పుడు చెప్తున్నాడు కథ. ఇంకా మనిషికి ఎట్టుంటుంది కోపం చెప్పు. ఏమంటే కర్ణుడి మనసు ఆ విధంగా విరిచేసేయాలని చెప్పి ఆ శల్యుడు అన్నమాట, నువ్వు నాతో ఏమీ మాట్లాడవలసినటువంటి అవసరం లేదు, నువ్వు అసలు గుణహీనుడివి, మీ దేశస్థులే మంచోళ్ళు కాదు, వ్యభిచారులు, అడ్డం తిరిగేవాళ్ళు, కళ్ళు తాగేటువంటి వాళ్ళు, ఎవరికి పుట్టారో తెలియదు, అట్లా వ్యభిచారం చేసేటువంటి వాళ్ళు, మీరు నోరు మూసుకొని మాట్లాడదు, నువ్వు పో తోల్బండి అన్నాడు. నీకు ఒక కథ చెప్తా నేను కర్ణ. ఏమిటది చెప్తున్నాడు,
అంబుధిలో నన్నొక్క యలగుదర ద్వీపమున సముద్రంలో ఒక ద్వీపం ఉన్నది అంబుధిలోన ఒక్క యలగుదర ద్వీపమున ధర్మవర్తి నాదను నరేంద్రపురమున ఒక వైశ్యవరుడు అక్కడ సముద్ర మధ్యలో ఒక ద్వీపం ఉన్నది ఆ ద్వీపము ధర్మభక్తి నాదను నరేంద్రుడు ధర్మ మార్గాను సంచారైనటువంటి ఒక రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆ ద్వీపాన్ని పరిపాలిస్తుంటే నరేంద్రపురమున ఒక వైశ్యవరుడు ఆ ఊర్లో ఒక వైశ్యుడు ఉన్నాడు శక్తిగా ఆయన ఏమంటే అద్వరాది సత్కర్మఠుడును శాంతి దాంతియుతుడు కరుణాపరుడు దాన నిరతుడు ఆయన ఆ శెట్టి గారు ఎక్కువ యజ్ఞయాగాదులు చేయించేటువంటి వాడు తర్వాత ధార్మికుడు శాంతి దాంతియుతుడు మంచి శాంతిపరుడు మంచి దాంతిపరుడు అంటే మంచి ఇంద్రియ నిగ్రహం గలవాడు పద్ధతిగా ఉండేటువంటి ఆ వైశ్యకుల పొంగవుడు ఆ ద్వీపంలో ఉన్నాడు అంటే కరుణాపరుడు దాన నిరతుడు అయినటువంటి వాడు మహాకరుణామూర్తి దాన నిరతుడు ఎప్పుడు దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు ఆ శెట్టి గారు ధన ధాన్య శోభియు వహుపుత్ర లాభ విలసితుండు నైవర్తించు ధనము ధాన్యం ఎప్పుడు ఆయన ఇంట్లో నిండుతా ఉంటాయి చూడండి ఆ వైశ్యుడింట్లో ధనము ఉంటుంది ధాన్యము ఉంటుంది ఇప్పుడు ధనం మాత్రమే ఉంటుంది కానీ ధాన్యం ఉండడం లే ఎవరింట్లో ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అవి రెండు అప్పుడు పూర్వకాలంలో పెట్టుకునేవాడు ఇప్పుడేమంటే నెలకు సరిపోయే అంత బియ్యం బ్యాగ్ తెచ్చి పెట్టుకుంటారు అన్నమాట అంటే ఇంట్లో అడ్డాలని అది అయిపోతే మళ్ళీ ఇంకో బ్యాగ్ తెచ్చుకుంటూ ఉంటారు పరిస్థితులు అట్లా వచ్చాయి అంటే ఇండ్లు స్థలాభావం వల్ల అన్నమాట అక్కడ ఈ వైశ్యుడికి అటువంటిది కూడా కాదు ఈయన ధన ధాన్య శోభియు ధనము ధాన్యము పుష్కలంగా ఉన్నాయి బహుపుత్ర లాభ విలసితుండు బహుపుత్రులు కలిగినటువంటి వాడు ఈ వైశ్యుడు ఎక్కువ మంది సంతానం ఉన్నారట ఆయనకు తృప్తిగా సంతానం ఇంటి నిండా బిడ్డలు ఆనందంగా ఉంది ఫ్యామిలీ ప్లానింగ్ లేదప్పుడు అందువల్ల అనేక మంది సంతానంతో అందుకే చెప్తారు దశాశ్యాం పుత్రానాథే హిపతిమేకాదశం కృతై అగ్నిరైతు ప్రథమో దేవత నాగుం అనే మంత్రం ఉందన్నమాట ఇక్కడ ఆ దశ ఆశ్యాం పుత్రానాథే హిపతిమేకాదశం కృతి మామూలుగా వివాహం అయిన తర్వాత అమ్మాయి 10 మంది బిడ్డలను కనాలట వేదంలో చెప్పే మాట నేను చెప్పే దశాశ్యాం పుత్రానాథే హిపతిమేకాదశం కృతి అంటే 10 మంది సంతానాన్ని కనాలి 10 మంది సంతానాన్ని కని భర్తను 11వ సంతానంగా చూసుకోవాలి అది వేదంలో ఉండే విషయం ఇప్పుడేమంటే అంతమందిని కనలేక అంత ఓపిక లేక ఒకరా ఇద్దరా లేకపోతే గర్భంలో ఉండేటువంటి బిడ్డ ఆడపిల్లని తెలిస్తే ఆమెను అక్కడనే తీసేసేయడం అందువల్ల ఇప్పుడు దేశంలో ఆడపిల్లకాయలకి కరువు అయిపోయింది అనమాట ఆడపిల్ల లేకపోతే ఈ మగవాడు ఎక్కడి నుంచి వచ్చాడు కాబట్టి సమానంగా మగ ఆడ అందరూ ఉండాల్సిందే ఎవరు ఏం తక్కువ లేదు ఆడపిల్లకి ఎంత గౌరవం ఉందో మగపిల్లగాడికి కూడా అంతే గౌరవం మగవాడైన పాటు గొప్ప ఆడపిల్లైన పాటు తక్కువ అనేది ఏం లేదు ఇద్దరు అవసరమే ఇక్కడ ఈ 10 మంది బిడ్డలు కలిగి ఎక్కువ మంది సంతానాన్ని పొందారు ఆ కాలంలో సంతానాన్ని ఎక్కువ మందిని పొంది అందరూ లక్షణంగా పెళ్లిళ్ళు చేసేవాళ్లే అందరూ సంసారాలు చేసేవాళ్లే హాయిగా ఉండేరన్నమాట ఇప్పుడు ఈ పరిస్థితులు వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే మేము ఇద్దరు బిడ్డలైతే ఎక్కువ చదివించలేము సాకలేము అప్పుడంతా పెద్దవాళ్ళు ఎట్టు సాగారు కాబట్టి వీళ్ళకి పెళ్ళిళ్ళు చేయలేము అమ్మ ఇద్దరు బిడ్డల కంటే ఎక్కువ అయితే మా వల్ల కాదు అనేటువంటి పరిస్థితులు వచ్చాయి మళ్ళీ మేము సంపాదించాం అంతా సంపాదించాం ఎన్నో కోట్లు ఉందంటారు కానీ ఇద్దరు పిల్లకాయలు పెళ్ళిళ్ళు చేయలేమయ్యా మేము సాకలేమయ్యా మేము చదివించలేమయ్యా మాకు పర్లేదు మేము శ్రమ పడలేదు అసలు వేదం ఏం చెప్తుందంటే పతిమేకాదశం కృతి 10 మంది బిడ్డలను కలిగి 11వ బిడ్డగా భర్తను చూసుకోవాలి అంత ఓపిక ఉండాలి స్త్రీకి అందువల్లే భూదేవితో సమానంగా పోలుస్తారు స్త్రీని ఒక ఆమె అలాగే పెళ్లి చేసుకొని 10 మంది బిడ్డలను కన్నది కన్న తర్వాత అప్పుడు ఫ్యాన్లు లేవన్నమాట
ఫ్యాన్ లు లోపల ఏం లేవు మామూలుగా ఆరు బయట పండుకునే వాళ్ళందరూ ఆరు బయట మంచాలు వేసుకుని వరుసగా 10 మంది కొడుకులను బండ పెట్టింది ఒక మంచం మీద ఆమె పండుకుంది ఇంకో మంచం మీద భర్త పండుకున్నాడు అంటే మొత్తం 11 మంచాల మీద 11 మంది పండుకో ఉన్నారు చిన్న చిన్న పిల్లకాయలు అనుకోండి తర్వాత ఒక మంచం మీద ఆమె పండుకుంది లేదు మంచాలు కూడా లేవయ్యా నేల మీద చాప వేసుకొని అందరూ వరుసగా పండుకో ఉన్నారు అనుకోండి ఎట్లయితే ఏం పండుకోవడం ముఖ్యం మొన్నటి నుండి వర్షం వచ్చేసింది చినుకులు పడుతున్నాయి ఆ చినుకులు పడేటప్పుడు ఏమేం చేసిందంటే బిడ్డల్ని ఎత్తుకొని వచ్చి లోపల పండ పెట్టుకుంటుంది వరుసగా ఈ వరుసగా ఎత్తుకోవచ్చు పండ పెట్టుకుంటూ భర్తను కూడా ఎత్తుకోవచ్చేసింది ఏమంటే ఈ ముసుగేసుకో పట్టుకోనంటే ఎవరు బిడ్డో ఎవరు భర్తో ఆమెకు అర్థం కాక నేరుగా ఎత్తుకొని వస్తే అంటే ఇంకా బిడ్డలు ఉన్నారు అక్కడ బిడ్డలు ఉంటే కొంతమందిని తీసుకువచ్చింది ఆ మధ్యలో పండుకో ఉన్నాడు కేవలం భర్త ఆ మధ్యలో ఉండే భర్తను కూడా ఎత్తుకొని బిడ్డ అనుకొని ఎత్తుకొని వచ్చేస్తున్నారు అప్పుడు ఆయన గమ్మును పండుకోనుంటే తీసుకొచ్చి పండ పెట్టి ఉండేది కదా ఆ మహానుభావుడు వేదం చదువుకున్న పురుషుడు మహానుభావుడు ఆయన అప్పుడు అన్నాడు ఆహా దశ ఆశ్యాం పుత్రానాథే హిపతిమేకాదశంకృతి వేదంలో చెప్పినట్టే చేశావే 11వ బిడ్డగా భర్తను చూసుకోమంటే ఆనందంగా నన్ను ఎత్తుకొస్తున్నావు కదా ఎంత గొప్పదానివే ఎంత పతివ్రతవే నువ్వు అన్నాడు ముదరష్టుడా నువ్వు అట్రా అని చెప్పిందే చేసింది నేను బిడ్డ అనుకున్నాను గమ్మును పండుకో ఉన్నావే ముదరష్టుడా నువ్వు అట్రా అని చెప్పి అక్కడే కింద చేసింది కింద చేస్తే నభాని కింద పడ్డాడు అని మళ్ళీ లేచి వచ్చేసాడు గమ్మును ఉండొచ్చు కదా ఒక నిమిషం గమ్మునుంటే లోపల పంట పెట్టేది కదా కాబట్టి ఆ విధంగా సంతానాన్ని అప్పుడు కనేవాళ్ళు అన్నమాట అదే విధంగా ఈ యొక్క సముద్ర మధ్యంలో ఉండేటువంటి ద్వీపంలో ఉండేటువంటి శెట్టి గారు అన్ని విధాల ఐశ్వర్యాలు ఇప్పుడు కైలో పండినటువంటి ఒడ్లు కైలోనే అమ్మేస్తున్నారు గెడ్డి అమ్మేస్తున్నారు ఏది ఉండించుకోవడం లేదు అప్పుడు గెడ్డి అమ్మేది లేదు ఒడ్లు అమ్మేది లేదు పెసలు అమ్మేది లేదు మిరపకాయలు అమ్మేది లేదు కూరగాయలు అన్నీ కూడా పుష్కలంగా ఉండేది ఎవరికైనా దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు పాలు అమ్మేది లేదు పెరుగు అమ్మేది లేదు ఇప్పుడు పాలు పెరుగు మొత్తం అమ్మేస్తారనమాట ఏమంటే మొత్తం డబ్బు చేసేసుకోవాలి డబ్బు చేసేసుకొని ఏదో కొనుక్కొని తింటుంటారు దిక్కులేని వాళ్ళు మాదిరి అనమాట ఇవన్నీ ఉన్నవన్నీ అమ్ముకోవాలి కాబట్టి ఇటువంటి పరిస్థితులు అప్పుడు లేవు కాబట్టి లక్షణంగా ఆయన అన్ని వైభవాలతో ప్రకాశిస్తూ ఆ శక్తి గారు అనేకమైనటువంటి ఆ యజ్ఞయాగాది కృతువులు చేయించుకుంటూ పుష్కలమైన సంతానంతో అందరినీ గౌరవంగా చూస్తూ కుటుంబ భారాన్ని పెరిగినటువంటి కుటుంబం అయినా దాన్ని అన్ని విధాల సౌకర్యంగా సాగుతూ ఆయన కాలాన్ని గడుపుతున్నాడు అప్పుడు ఆయన దగ్గర ఆవులు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి తర్వాత పనిచేసే మనుషులు ఉన్నారు ఎవరికైనా ఆయన లేదనుకుండా పెడతాడు కర్ణ చెప్పే కథ బాగా విను బాగా విను శల్యుడు చెప్తున్నాడు ఈ కథ అక్కడికి ఒక కాకి వచ్చిందయ్యా వాళ్ళ ఇంటికి కాకి వస్తే కాకి అతని పుత్రకులు దానికి ఇంగిళ్ళు పెట్టుకుని ఆడ నెలిమి పెరిగి ఈయన కొడుకులు ఉన్నారు కదా 10 మంది 20 మంది కొడుకులు ఉన్నారు కదా వాళ్ళందరూ ఏమంటే చిన్నపిల్లకాయలుగా ఉంటూ కొంచెం అన్నం తినపాట ఆ ఎంగిలి మెతుకులు ఉంటాయి కదా చేతికి గచ్చుకొని అవన్నీ ఇసిరే తనేది అనమాట వేస్తే ఆ కాకి వచ్చి ఆ ఎంగిలి మెతుకులు తినేది ఆ ఎంగిలి మెతుకులు తినేటట్టుకి దానికి కడుపు నిండేది అనమాట కడుపు నిండితే వాళ్ళు ఎప్పుడు ఎంగిలి మెతుకులు విసిరేస్తారా తిందామా అని అది ఉండేది ఈ పిల్లకాయలందరూ ఏం చేసేదంటే వాళ్ళకి ఒక ఆట అన్నమాట ఏమంటే ఈ ఎంగిలి మెతుకులు విసిరేస్తే కాకి వస్తుంది కదా అని ఈ ఎంగిలి మెతుకులన్నీ విసిరేయడం వాళ్ళు అలవాటు చేస్తే ఆ కాకి ఆ ఎంగిలి మెతుకులు తినడం అలవాటు చేసుకుంది తర్వాత దానికి ఎంగిళ్ళు పెట్టుకొని ఆడనెలిమి పెరిగి క్రొవ్వి కడుమీరి ఆ మెతుకులన్నీ బాగా తినే ఆ పిల్లకాయలు ఆ ఎంగిలి మెతుకులన్నీ హుషారుగా బాగా వేస్తుంటే కడుపు నిండా తినేసి కొన్ని రోజులకు బక్క బక్కగా ఉన్నటువంటి ఈ కాకి బాగా బలిసిపోయిందట పొగురు పట్టిపోయింది కాకి ఎంగిలి మెతుకుల వల్ల అందుకే మన వాళ్ళు అంటుంటారు చూడండి వీడు కాకి ఎంగిలి మెతుకులేయడరా నాయన అని చెప్పి అంటుంటారు చూసారా అంటే ఎంగిలి చేయి కూడా ఇదిలిచ్చడని చెప్పి ఎంగిలి చేయి ఇదిలిచ్చడం అంటే వాడు ఏం చేయాలి ఎటువంటి మహానుభావులు ఉన్నారు మన భారతదేశంలో అంటే ఎంగిలి మెతుకులు కూడా ఇదిలిచ్చడరా నాయన అంట ఎంగిలి మెతుకులు ఇదిలిచ్చేది ఏందా అంటే చేతికి మెతుకులు ఉంటాయి కదా అవి ఇదిలిస్తే కాకులో గీకులో ఏమో ఒకటి చీమలో తింటాయి అనమాట వాడు అవి కూడా వద్దని అవి కూడా నాకేసుకుంటారు అనమాట ఆ చేయి కూడా నాకేసుకుని శుభ్రం చేసుకుని అప్పుడు గడుగుతారు
Kani ikkada aa paristhiti ledu. Aa engili metukulu idilistunnaru kada. Idilistunte avanni vaallu pettina vaallu migilinatundi padarthalu akkada esinavanni tinesesi baaga kovvu pattipoyindi kaaki. అతిరికి కొవ్వి కడుమీరి ఎట్టి పక్షులను తన్ను బోటవనియడు దుర్మానమున తృణీకరించి అది పెక్కు పంగుల క్రీడ సలుపు. బరు ఆ యొక్క బలం ఎక్కువైపోయేటోటికి కాకి ఎవరిని లెక్క చేయడం లేదు. ఏ పక్షిని కూడా లెక్క చేయకుండా అన్ని పక్షుల కంటే తానే గొప్ప అనుకుంటూ అన్నింటినీ లెక్క లేకుండా హేళన చేస్తూ ఉండేది మిగిలినటువంటి పక్షులన్నింటినీ కూడా అన్నిటితో కూడా. ఇట్లు విహరించుచుండరు ఒక్కనాడు కొన్ని హంసంబులు పక్ష బలంబున సుపర్ణుతో సరిచే జందకునట్టివి సముద్రము చేరువ జనంగని ఆ కోమటి కొడుకుల కాకంబునకు ఆ వాణించు పీట్లనిరి. అప్పుడు ఈ కోమటి అంటే శక్తి గారి యొక్క కొడుకులు ఉన్నారే ఈ కొడుకులకు ఈ కాకి చాలా పెంపుడు కాకి అయిపోయింది. చాలా ముద్దు ముద్దుగా వదిలిపెట్టకుండా కూడా ఉండేటట్టుకి ఈ వీళ్ళు ఎక్కడికి పోతే అక్కడికి కాకి రావడం తర్వాత ఈ కాకిని పెంచుకోవడం మాకు అలవాటు అయిపోయింది. వాళ్ళకు చాలా ముఖ్యం అయిపోయింది కాకి ఈ శెట్టి గారి కొడుకు. ఒకరోజు ఏమైందంటే సముద్ర తీరం దగ్గరికి పోయి ఉన్నారు. సముద్ర తీరం దగ్గరికి పోయి అంటే సముద్ర మధ్యలో కదా ఈ నగరం ఉంది, ఆ సముద్రం అమ్మిడ అంచుకు పోయినటువంటి వాళ్ళు అక్కడ విహరిస్తూ ఉన్నారు వీళ్ళు. అక్కడ ఈ కాకి కూడా ఉన్నదన్నమాట. అక్కడేం జరిగిందంటే ఎక్కడి నుంచో హంసలు వచ్చాయి, సముద్రం అంతా దాటుకొని వచ్చాయి అనమాట. అవి సముద్రం అంతా దాటుకొని వచ్చినటువంటి హంసలు పెద్ద సుపర్ణుడు అంటే గరుత్మంతుడితో సమానమైన రెక్కల బలం కలిగినటువంటి ఆ యొక్క హంసలు. అంటే గమనించండి, మధ్యలో ఉంది ఈ యొక్క ద్వీపం, చుట్టూ సముద్రం ఉందన్నమాట. ఈ సముద్రం అంతా దాటి మధ్యలో ద్వీపానికి వచ్చే హంసలు అంటే అవి ఎంత బలం ఉండాలి, ఎంత దూరం విహరించి వచ్చాయి, ఆకాశంలో ఎగిరొచ్చాయి కదా, అవి వచ్చి సముద్ర తీరంలో వాలి వాలినప్పుడు ఇట్లు వాని చూపి ఇట్లనిరి. పులుగులలో నీ వెక్కుడు విలసద్గతి అంచలిట్లు వినుపీచికరం వెలిమిచనియడు వీణిన్ గలసి పరచి గెలువలది గతుల బహుమతులం బహులతనం. ఇక్కడ ఆ ఆకాశంలో ఎంతో ఎత్తు నుంచి వచ్చాయి అన్నమాట హంసలు. వచ్చి అక్కడ దిగాయి, కొన్ని హంసలు అలా ఎగురుతూ ఉన్నాయి, అవి ఎందుకు విహరిస్తూ ఉన్నాయి. వాటిని చూశారు ఈ యొక్క పిల్లకాయ చూసి కాకితో చెప్తున్నారు, కాకి కాకి నువ్వు అందరికంటే గొప్పదానివి కదా, అన్ని రకాల పక్షుల కంటే నువ్వు చాలా గొప్పదానివి కదా, కాబట్టి నీకు అనేక రకాలైన గతులు ఏ విధంగా ఎగరాలి, ఏ విధంగా అంటే ఇట్ట వంగి ఎగరడం, ఇట్ట ఎగరడం, తర్వాత ఇట్ట తిప్పడం, ఇట్ట తిప్పడం అన్నీ తెలుసు కదా నీకు, అన్ని విద్యలు నీకు తెలుసు కదా, కాబట్టి నీవు ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో అన్ని రకాలు ప్రయోగించి ఆ హంసల కంటే బాగా ఎత్తుగా ఎగిరి వాటికంటే గొప్పదాని అనిపించుకోవచ్చు కదా అని చెప్పి వీళ్ళు కాకిన అన్నారు. కాకిన అన్న తర్వాత బహుగతులం వారి తారతమ్య జ్ఞానహీనులగు అయి అల్ప బుద్ధులు చెప్పిన ఉచ్చిష్టదర్పితంబగు అధిగును మౌర్ఖ్యంబున. ఇది పొంగిపోతుంది కాకి. ఏమంటే ఎంగిలి మెతుకులేసినటువంటి వాళ్ళు దీన్ని బాగా ఉబ్బించేటట్టు నువ్వే గొప్ప అందరికీ అంటేటట్టుకి ఎదుటి వాడి యొక్క బల పరాక్రమాలు తెలుసుకోలేక ఇది బాగా ఉబ్బిపోయి సంతోషంతో వాళ్ళతో చెప్తున్నాడు. అంటే ఆ హంసల కంటే మించిన సామర్థ్యం లేదు, లేకపోయినా కానీ ఉన్నట్టుగా ఊహించుకుంటుంది అన్నమాట. ఉన్నట్టుగా ఊహించుకోవడం అంటే ఆ ఉన్నట్టుగా ఊహించుకోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. కానీ ఈ కాకి ఆ హంసల కంటే గొప్పగా నన్ను పొగుడుతున్నారు కదా ఊహించుకుంటు ఈ ఊహించుకోవడంలో ఎలా ఉంటాయంటే అంటే తనకు లేని సామర్థ్యాన్ని ఎదుటి వాడి దగ్గర ప్రదర్శించాలి అనుకున్నప్పుడు మనకు అవమానమే మిగులుతుంది. ఉదాహరణ ఏంటంటే ఒక భజంత్రి బృందం ఉందన్నమాట. ఆ భజంత్రి బృందంలో ఆ భజంత్రిలు ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఒక ట్రూప్గా ఉన్నారు. అంటే సన్నాయి ఊదేవాళ్ళు నలుగురు అనుకోండి, తర్వాత డోలు వాయించేవాళ్ళు నలుగురు అనుకోండి. ఇక్కడ ఒక కార్యక్రమానికి పిలిచారు, పెళ్లికి ఈ భజంత్రి బృందాన్ని పిలిచారు. భజంత్రి ఆయన ఒప్పుకున్న తర్వాత ఈ సన్నాయి మాకు నాలుగు సన్నాయిలు కావాలండి, నాలుగు డోళ్లు కావాలండి అని పిలిచారు. వాళ్ళు రెండు డోళ్లు నాలుగు సన్నాయిలు పిలిచి ఉండొచ్చు. పిలిచిన తర్వాత లేదు, రెండు డోళ్లు రెండు సన్నాయిలు పిలిచి ఉండొచ్చు, జత కావాలి. ఇక్కడ సరేనని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత సరేనయ్యా
నీకు నాలుగు సన్నాయిలు పెడతాను, నాలుగు డోళ్లు పెడతాను, లేకపోతే వీలైతే రెండు డోళ్లు పెడతాను. సరే ఒప్పుకున్నా. ఈ నలుగురిలో ఒక అతను ముగిచ్చేసాడు అనమాట. ముగిచ్చేస్తే ఈ ఇతర ఏం చేయాలి, నలుగురిని అక్కడ చూపించాలి కదా. నలుగురిని చూపించాలి అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరు. నలుగురిని చూపించకపోతే ఒక మనిషికి డబ్బులు తగ్గుతాయి కదా. అందుకని ఎవరినో ఒకరిని తీసుకెళ్దాంలే. ముగ్గురు బాగా వాయించే వాళ్ళు ఉన్నారు కదా సన్నాయి, ఒకడికి వచ్చినా రాకపోయినా రెండు కలిపి ఇచ్చలే అని చెప్పి ఒకడిని తీసుకెళ్లారు. తీసుకెళ్తే వాడికి ఏమీ రావు. ఇప్పుడు కాకి ఎట్లా హంసలతో పోటీ పెట్టుకున్నట్ల వీడికి ఏమీ రాదు. అయినా కానీ ముందు జాగ్రత్త చర్యగా ఏం చెప్పారంటే, నాయనా మేము పాట వాయిస్తూ ఉంటాం సన్నాయి అన్నమాట, నీవు కూడా మాతో పాటు నోట్లో పెట్టుకొని నటిస్తూ ఉండు అట్ట అట్ట అన్నట్టు ఇట్ట అన్నట్టు. ఏమంటే అందరూ ఊతున్నారు అనుకున్నారు, మూడు సన్నాయిల శబ్దం వినబడుతుంటుంది, నాలుగో వినబడాల్సిన అవసరం లేదు, అంతా నలుగురు వాయించినట్టు ఉంటుంది. మేము ఆపబోయే ముందు నీకు సైగ చేస్తాం, నీవు ముందుగా ఆపేసి అవిని మేము ఆపుతాం. అప్పుడు ఎవరికీ అర్థం కాకుండా ఉంటుందని మనం సరే పోయినారు. పోయిన తర్వాత మా కచేరి ప్రారంభమైంది, ఏదో పెళ్లి కార్యక్రమం జరుగుతుంది. వీడు పోయిన వాడు ప్రసంగి కాకపోతే మనకేమీ రాదు. ఇప్పుడు కాకి ఏమి రాదు కదా, నేను వాటితో పాటు ఎగరలేనయ్యా అంటే ఒక మాటతో పోతుంది కదా. అట్ట కాకుండా పోయిన వాడు పోయినట్టు ఉండకుండా ఆ సన్నాయి ఊతున్నాడు అనమాట. ఊదేటికి ఈ సన్నాయి కచేరి చాలా బాగుందని చెప్పి అందరు అక్కడ ఉండే వాళ్ళందరూ చూస్తున్నారు. అందరూ చూస్తుంటే ఇంకా ఆడవాళ్ళు ఏడవాళ్ళు అందరూ కూడా కూర్చి అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ చూస్తుంటే తన్మయత్వం చెందిపోయి వీడు సన్నాయి ఊపుతున్నారు అనమాట. ఒక పాట వాయించారు. ఒక పాట వాయించిన తర్వాత ఒకరో ముందుగా సైగట్ అన్నారు చేత్తో, వాడు ముందుగా నేర్పేశాడు. తర్వాత ఆ పాట అయిపోయింది, ఇంకా మంచి పాట అన్నారు. బాగా భలే వాయిస్తున్నారండి, భలే ఉంది సన్నాయి గమ్మగా అని చెప్పి అంతా మెచ్చుకుంటుంటే వీడు తన్మయత్వం చెందిపోయి వీడు చెయ్యనేటువంటి పరిస్థితి అట్ట పక్కన పెట్టి మామూలుగా ముందుగానే ఆపుతాడు అనమాట. వీడు వాళ్ళు చెప్పగానే ఆపుతాడు, కానీ అక్కడ అందరూ భలే వాయిస్తున్నారు. వాళ్ళందరిలో కూడా ఈ కొస అబ్బాయి భలే వాయిస్తున్నాడు, వీడికేం రాదు. వీడు ఎక్కడ ఎందువల్ల గొప్ప వాయిస్తున్నారు అన్నా తెలుసా, అక్కడ పాట వాయించేటప్పుడు వీళ్ళు మామూలుగా సన్నాయి ఇటు పట్టుకొని ఇటు ఊరుతూ ఉంటే వీడు ఎట్ట చేస్తున్నాడు యాక్షన్ అనమాట. కిందకు వంగడం, ఇట్ట తిప్పడం, అట్ట తిప్పడం, అట్ట చూడటం, ఇట్ట చూడటం చేస్తే అక్కడేమీ లేదు. వాళ్ళు ఏమంటే చూసేవాడు భలే ఊతున్నాడు అప్ప వాళ్ళందరికంటే వీడి మేల అనుకుంటున్నారు. అప్పుడు ఈ ముగ్గురికి ఏమైందంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు మెచ్చుకుంటున్నారో వీడికి ఇంకా జాస్తి అయిపోయింది అనమాట యాక్షన్. ఏమంటే అట్ట తిప్పుడు ఇంటి తిప్పుడు అంతా కూడా నటిస్తూ మంచి పేరు కొట్టేస్తున్నాడు వీడు. మరే వీడికి ఏమీ రాకపోయినా కానీ ఇంత మంచి పేరు సంపాదించుకుంటున్నాడు, వీడికి ఏదో గర్వభంగం చేయాలా అని వీళ్ళు ముగ్గురు అనుకున్నారు. వాళ్ళు కష్టపడి చేసేది వాళ్ళు, వాళ్ళు అనుకోవడంలా ఈయన యాక్షన్ చూసి అందరూ అనుకుంటున్నారు. అప్పుడు సరేనని చెప్పి వీళ్ళు సైగ చేయడం ఆపేశారు. పాట అయిపోయింది వీడికి తెలీదు, ఎప్పుడు ఆపుతారో తెలీదు, కానీ గుర్తున్నాడు అనమాట. అప్పుడు ఉన్నట్టుండి వీళ్ళు ఆపేశారు ముగ్గురు. వాళ్ళు ఆపుతారని వీడికి తెలీదు, అప్పుడు ఊపుతున్నాడు అనమాట ఇట్లా, అక్కడ ఏమీ లేదు. అప్పుడు చూస్తే టక్కని వీళ్ళు ఆపేశారు. అప్పుడు అందరూ చూసి అప్పుడు అర్థమైంది అందరికి ఏమంటే వీళ్ళు ఏం సరుకు లేదు కాబట్టి ఎట్టు చేశారని. అప్పుడు వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎందుకు మధ్యలో ఆపేశారంటే, అవునా పాట అయిపోయింది నువ్వు గమనిస్తే కదా, నువ్వు పైన కింద చూస్తూ ఊపుకుంటుంటే మాకేం తెలుస్తుంది అన్నాడు. అట్లా వాడి గర్వభంగం చేశారనమాట. అట్లా ఎదుటి వాడిని గమనించి వాడి యొక్క శక్తి సామర్థ్యాలు గమనించి పక్క సన్నాయి వాయించేవాడు మనకంటే గొప్ప కదా, వాడితో పాటు మనం వాయించలేమని వీడు జాగ్రత్త పడాలి. కానీ వాడితో పోవడమే కాకుండా వాడిని మించిపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. ఈ కాకం ఏమని చేసిందంటే, ఇప్పుడు కాకి కదలేక వస్తాం మనం. ఈ కాకి ఆ హంసల్సాయి చూసి తారతమ్య జ్ఞాన కీరుడగున అల్ప బుద్ధులు చెప్పిన ఉచ్చిష్ట దర్పితం మగు నదీను ఓర్ధ్వమును తానంతటి తారణ దలంచి మౌఖ్యమున తానంతటి తారణ దలంచి. వాళ్ళు సరే బుద్ధి లేక చెప్పారనుకో, అబ్దుల్ ఖాదర్ హంస కంటే బాగా నువ్వు పైకి ఎగరగలవు కదా, గొప్పదానివి కదా అంటే గొప్పదనాన్ని నిరూపించుకోవాలనుకున్నది ఈ కాకి ఆ ఎంగిలి మెతుకులు దెబ్బ ఆ ప్రభావం వల్ల. అంతటి దాన దలంచి దాని దశ గుంబని మనములో మనంబుర వీణిలో మేటి అయ్యదియో అనుచుంచేది తన చూడ్కి వచ్చిన అంచంబురువడించి పరతమురమ్మని పిలిచిన ఐ అంచలన్నీ నిలిచి పెరుచనవి అవ్వాయసంబురగిట్లని. సరే ఇప్పుడు మళ్ళీ అంటే మామూలు కంటే జంబాలు ఎక్కువ అనమాట ఈ కాకి. అక్కడికి వెళ్ళి హంసలన్నీ కూడా పైకి ఎగిరి అలా వచ్చాయి కదా, అన్ని హంసలను చూసింది.
ఇదంతా ఈ హౌసలంతా వీటి యొక్క అధికారం ఎంత అవి ఎంత ఎత్తు ఎక్కగలవు అని చూసి అన్నిటికంటే ఎత్తు ఎగరగలసినటువంటి హంస ఏదో ఎన్నుకుందన్నమాట అవి అన్ని హంసలు కిందకి దిగాయి దిగిన తర్వాత అన్ని హంసల్లో ఉండేటువంటి హంసలను సమావేశపరిచి నేను ఒక పందెం చెప్తున్నాను మీరేదో గొప్పవాళ్ళని చెప్పి ఆకాశ మార్గంలో బాగా విహరించగలరని చెప్పి అనుకుంటున్నారేమో నాతో పందెం పెట్టుకొని రాగలిగిన హంస మీలో ఎవరైనా ఉన్నారా ఉన్నారా అంటే మీరందరూ కాదు మీలో మేటిగా ఉండేటువంటి హంస నాతో పోటీ చేయాలి అని చెప్పి ఈ కాకి అడిగింది కాకి అడిగితే ఆ హంసలన్నీ చూసి కాకిని చూసి నవ్వేట నవ్వి మానస సదశివ సింధు అహీన బలము జనామము పక్షులెల్లను పొగడంగా నిందు తిరుగుదుము లవ్వై దవ్వై నను భేదంబు లేదు హంసల మగుటం ఓ కాకమ్మ ఎందుకు నువ్వు మాతో పోటీ పెట్టుకుంటావు మేము మానస సరోవరంలో ఉండేవాళ్ళు మానస సరోవరం అంటే హిమాలయ పర్వతాల్లో ఉండేది ఆ మానస సరోవరంలో విహరిస్తూ ఉంటాం మేము అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాం ఇటువంటి ప్రాంతాలకు వచ్చి చూసిపోతూ ఉంటాం మేము ఎంత దూరమైనా ఎంత సముద్రమైనా మేము ఆకాశంలో దాటి రాగలం అంటే ఆకాశ మార్గంలో వచ్చేస్తాం ఇక్కడ ఎటువంటి ఎంత దూరం ప్రయాణించినా మాకు అలసట అనేది ఉండదు ఆయాసం అనేటువంటిది ఉండదు ఎందువల్లంటే మేము మానస సరోవరంలో ఉండే హంసలం కాబట్టి ఆ మానస సరోవరంలో ఉండేటువంటి ఆ తామర పూలల్లో ఉండేటువంటి ఆ ఆహారాన్ని తీస్తూ తింటూ ఉంటాం కాబట్టి మాకు అంత శక్తి వస్తుంది అంత దైవశక్తి కూడా మాకు ఉంటుంది అంత బలం ఉంటుంది మాకు కాబట్టి ఇట్టి మాయందును బలశాలి అయిన హంసము విలిచితి అటువంటి హంసలం మేమైతే మాలో కూడా మంచి బలం ఉండేటువంటి హంసను నీవు ఆహ్వానించావు మేమంతా చాలడంలే నీకు మాలో మంచి శక్తి ఉండే హంస కావాల్సి వచ్చింది అయితే పిలిచితి బురుడించి పారవేలతనమునన్ కలవే ఇంతకును హంసలతో బురుడించు వాయసంబులు జగతిన్ ఎందుకు మాతో పోటీ పెట్టుకుంటావు హంసలకు కాకులకు పోటీ ఏమిటి కాబట్టి ఇంతకు ముందు ఎప్పుడన్నా హంసలతో సమానంగా పోటీ చేసినటువంటి కాకిని ఎక్కడైనా చూశావా అని చెప్పి హంసలు అడిగాయి అడిగితే అనుట యుగ కమిట్లను హంసలతోడ గతులు నూటొక్కటి గలవు హంసలతోడ గతులు నూటొక్కటి గలవు వానొక్కటొక్కట శతయోజన వ్యాప్తినే మెరయుదు ఏమిటి ఒకవేళ జాతి మాత్రము చేత కాకినైనంత మాత్రమున హంసల కంటే గొప్పదాన్ని కానీ మీ అభిప్రాయము కాకి మాట్లాడుతుందన్నమాట ఒకవేళ నా జాతి కాకి కావచ్చు కానీ నాకుండే పౌరుషం నాకుండే గొప్పతనం నాకుండేటువంటి బల పరాక్రమాలు మీలో ఉండేటువంటి హంసల్లో మేటి అయినటువంటి హంస కూడా ఉండవు అసలు మీకు ఒక విషయం తెలుసా కాకి మాట్లాడుతుంది ఏమనంటే నూటొక్కటి గలవు గతులు మార్గాలు సంచరించేటువంటి విధానాలు మార్గాలు నూట ఒక్క రకం ఉన్నాయి వాటిల్లో ఒక్కటొక్కట శతయోచన వ్యాప్తినే మెరయుదు పడవుగా మీది గగసిదనుట అచ్చట నుండి చక్క నేలకు చోడు వట్టి దిగ్గుట చెప్తుంది కాకి చూడండి ఎంత తెలివితేటలు కలిపి ఎంత నాలెడ్జి ఎంత శక్తి సామర్థ్యాలు ఈ కాకి చూడండి ఆ కాకి ఎట్లొచ్చిందయ్యా ఈ పవర్ అంటే వాళ్ళు వేసినటువంటి మెతుకుల వల్ల వచ్చింది అంటే హస్తవాసి మంచిది అంటారు కదా వాళ్ళు చేతిలో విధిలించినటువంటి మెతుకులకి ఇంత శక్తి వచ్చిందనమాట చెప్తుంది నూట ఒక్క రకాలైనటువంటి గతులు ప్రయాణించే విధానాలు ఉన్నాయి అవి మీకు తెలుసు అసలు నేను ఆ నూట ఒక్క విధమైనటువంటి గతుల్లో ఒక్కొక్క గతిలో అంటే ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్క భంగిమలో అనుకోండి ఒక్కొక్క విధానంలో 100 యోజనాలు ప్రయాణించగలను 100 యోజనాలు అంటే 800 మైళ్ళు ఆ గతులేమిటో తెలుసా మీకు ఒకటి రెండు చెప్తా ఉదాహరణకు వినండి అచ్చట నుండి చక్క మెరయుదు పొడవుగా మీదికి నెగసిదనుట చక్కంగా పైకి వెళ్ళిపోవడం ఈ హంసలన్నీ ఎలవరిపోయి వింటున్నాయి ఈ మార్గాలని నిజమాబద్ధం మనకు తెలియదు చక్కగా పైకి వెళ్ళిపోవడం అక్కడి నుంచి చక్కగా నేలకు జోడు పట్టి దిగ్గుట నేరుగా 800 మైళ్ళు పైకి వెళ్ళిపోవడం
నేరుగా చక్కంగా క్రిందకి అదే విధంగా దిగారు తరువాత పడవుగామి దిగకసిచనుట అచ్చట నుండి చక్క నేలకు జోడుబట్టి దిగుట దూరపాద భంగి సంగతి పరువిడి చారు లీలాగతి వక్రయానము వలయక్రమంబు ఇక ఆ రెండు విధానాలు చెప్పానా మూడవ విధానం చెప్తా నేను వలయక్రమంబు ఇట్ట వలయాకారంలో తిరుగుతూ 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 వెళ్ళడం పైకి పోవడమే కాదు ఏదైనా దూర ప్రయాణం చేయాలన్నా కూడా వలయాలుగా తిరుగుతూ పోవాలి మీరు పోగలరా మీ చేతొచ్చా ఇంకొక విధానం దగ్గరగా పోవడం దూరంగా పోవడం రెండు జతలు పోతున్నాయి అనుకోండి దగ్గరగా ఆడుకొని పోవడం మళ్ళీ దూరంగా పోవడం మళ్ళీ దగ్గరికి రావడం మళ్ళీ దూరంగా పోవడం ఎంత పండితుడవ్వా ఈ కాకి ఎన్ని మార్గాలు తెలుసు ఎంత ఇన్ని విధానాలు తెలుసు అని హంసలు ఆశ్చర్యపోతున్నాయి దూరపాత భంగి సంగత పరుమణి చారు లీలాగతి వక్రయానము వలయక్రమంబు వక్రయానం వక్రయానం అంటే ఇట్ రావడం ఇట్ట పోవడం మళ్ళీ ఇట్ట పోవడం మళ్ళీ ఇట్ట పోవడం ఇట్ట పోతూ 800 మైళ్ళు పోవాలి పోగలను ఒక్కొక్క భంగిమలు అనుకో ఒక విధానంలో లోనుగా గనెట్టులైనను మీ కోరినట్ల వరచి మేటి అంచ అయిన దానిని పుడగెలుదు తక్కటి అంచలు భయము వంద భయము వంద కాకి పదువు వంగ ఇక్కడ కాబట్టి ఈ 100 101 రకాలైనటువంటి విధానాల్లో మార్గాల్లో ఏదైనా నేను చేయగలను ఏదైనా సరే ఏ మార్గంలో ఏ విధానంలో నాకు పోటీ వస్తారో రాండి ఇంకే మాటలు చెప్పడం కాదు కేవలం కాకి కాకి అనద్దు మీరు మీరు హంసలైతే అవ్వచ్చు ఆ యొక్క ఆ మానస సరోవరంలో ఉంటే ఉండొచ్చు ఈ 101 రకాల్లో ఏ రకంలో అయినా నేను పోటీ చేయగలను మీలో మేటి అయినటువంటి హంస నాతో పోటీకి రావాలి అని చెప్పి ఈ కాకి ఆ హంసలతో అన్నదట